మా అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. తోమ అపోస్తలుడైనటువంటి తోమ గురించినటువంటి చరిత్రను ఆ చరిత్ర విషయాలను మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం. తోమ తోమను దిదుమ అని కూడా అంటారు, అంటే కవలలు అని అర్థం. ఆ కవలలలో తోమతో పుట్టినటువంటి ఇంకొకరు ఎవరో వాక్యమునందు లేదు. జన్మించినటువంటి సోదరి గాని సహోదరుడు గాని వివరాలైతే లేవు. గలలియా ప్రాంతపు జాలరీ తోమ మొదటి నుంచి కూడా ఇతడు అనుమానస్తుడు, ఎక్కువగా ప్రశ్నిస్తాడు, ఎక్కువగా ప్రశ్నించేటువంటి తత్వం ఉంది ఇనికి. అందుకే ఇతన్ని డౌటింగ్ థామస్ అంటారు, అనుమానాల తోమ అంటారు. యేసు ప్రభు వారిని మాత్రం బాగా నమ్మేవాడు, నిష్కల్మషంగా ప్రేమించాడు. ఇతని గురించి యోహాను సువార్తలో ఎక్కువగా ఉంటుంది, మత్తయి సువార్తలో ఇతని అపోస్తల తత్వం గురించి వ్రాయబడి ఉంది. యోహాను సువార్తలో లాజరు ప్రాంతమైనటువంటి బేతనియాకు వెళ్ళాలి. ఇలా బేతనియాకు వెళ్ళటానికి ఇతర శిష్యులు ఆ ప్రాంతంలో ప్రభుపై ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి అనుమానించినప్పుడు, వద్దన్నప్పుడు తోమ ఆ శిష్యులతో మనము ప్రభుతో కూడా చనిపోదాం రండి అంటాడు. అయితే పని చేద్దాం లేదా ప్రభుతో పాటు మనం కూడా చనిపోదాం అని వారికి ధైర్యం చెప్పి అక్కడికి వెళ్ళాడు. యోహాను సువార్త 11:16లో చూస్తాం. ఇది తోమ ధైర్యం గురించి, తెగింపు గురించి చెప్పేటువంటి మంచి ఉదాహరణ. అలాగే యోహాను సువార్త 14:5 ప్రకారం, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు కూడా తెలియదు, ఆ మార్గం ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఈ విధంగా తోమ తన సందేహాలను ప్రభువును అడిగి తెలుసుకునేటువంటి తత్వం ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రభువుకు ప్రశ్నలు వేస్తాడు. పునరుద్ధాన సమయంలో తోమ లేడు. ఆ తర్వాత శిష్యుల మాటతో కూడా ఏకీభవించలేదు, నమ్మలేదు. శిష్యులంటారు, మేము ప్రభువును చూసాము అని అతనితో చెప్తున్నప్పుడు ఆయన నమ్మడు. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూసి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనే నమ్మను అంటాడు. యోహాను సువార్త 20:25లో చూస్తే అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది 8 రోజుల తర్వాత ప్రభువారు అపోస్తులైనటువంటి తోమాతో సహా అందరూ ఉన్నటువంటి సమయంలో ఆశ్చర్యకరంగా వారి మధ్యకు వచ్చి నిలబడతారు. ప్రభు తోమాను పిలిచి, రమ్ము నా గాయాలను పరీక్షించు అని చెప్తాడు. అప్పుడు ప్రభు వారిని చేతితో తాకి అప్పుడు గుర్తించి నా ప్రభువా నా దేవా అంటాడు, నమ్ముతాడు, ఆరాధిస్తాడు. ప్రభువు తోమా గారితో అంటాడు, తోమా అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు అని చెప్తాడు. తోమాతో నీవు చూసి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు అనే మాట అక్కడే చెప్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఇవంతా మనం చదువుతాం. అయితే యోహాను తోమ ఒకే పట్టణ నివాసులు, ఒకే ఊరికి చెందినవారు. అంతేకాకుండా ఇద్దరు కూడా జాలరులు, ఒకే వృత్తికి చెందినవారు. అంతేకాదు చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి కూడా వారు స్నేహితులు. యేసు ప్రభు వారు తెబరియ సముద్ర తీరంలో శిష్యుల్ని పిలిచినప్పుడు తోమా కూడా అక్కడే ఉన్నాడు. తోమా కూడా ప్రభువు చే పిలువబడినటువంటి శిష్యుడు. యోహాను తన సువార్తలో అందువలనే తోమాను గురించి వివరంగా వ్రాస్తాడు. తోమా ఎక్కువగా ప్రశ్నించేవాడే, అనుమానించేవాడే, కానీ ఎటువంటి మానసిక రుగ్మతలు లేవు, మానసిక ఆందోళన కలిగినటువంటి వాడు కాదు. అందువల్లే ఇతడు నిష్కలంకమైన విశ్వాసిగా పేరొందాడు. ఇది వాక్యానుసారంగా తోమా గురించి రాసినటువంటి వివరణ. ఇకపోతే తోమ పరిచర్య, చారిత్రక విషయాలు, కార్యక్రమాల వివరణ అంతా కూడా మనం చూద్దాం ఒక్కొక్కటిగా. పేతురు తర్వాత వాస్తవిక అపోస్తలుడిగా తోమ గురించి ఉంటుంది. తోమా గురించే చెప్పవచ్చు. తన పరిచర్యలో థామస్ బబులోనును సందర్శించాడు. వెస్ట్రన్ ప్రాంత క్రైస్తవ్యం గురించి కన్నా ఈస్టర్న్ ప్రాంత క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఉద్యమాలకు తోమ మూల కారకుడు. ఆ దినాల్లో క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అనేది పశ్చిమం కన్నా తూర్పు ప్రాంతాల్లోనే, అంటే ఈస్టర్న్ ప్రాంతాల్లోనే అధికంగా అభివృద్ధి చెందింది. వీటన్నిటికీ కూడా ఆ కాలం నాటి క్రైస్తవ ఉద్యమాలు, వాటి ప్రాముఖ్యత, ఈ యొక్క ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి, అలాగే రోమ్ పరిపాలన, కాన్స్టాంటినోపుల్ చుట్టూ జరిగినటువంటి చారిత్రక సంఘటనలు, అప్పటి వ్రాతలు, వాటి వివరణలన్నీ కూడా మనకి వాస్తవిక ఆధారాలన్నీ కూడా మనకు ఉన్నాయి. అయితే కొందరితో పాటు ఈ తోమా గారు 1900 సంవత్సరాల క్రితం బబులోనులో క్రైస్తవులకు ఒక దేవాలయాన్ని కట్టించి ఆ తర్వాత దైవ ప్రేరణతో కొన్ని అంశాలతో హిందూ దేశానికి పరిచర్య నిమిత్తం వస్తాడు. ఇతని సువార్త మంచి నేలను పండినటువంటి విత్తనాల వలె విస్తరించింది, ఆసియా ప్రాంతమంతా కూడా ఫలించింది. చరిత్ర గడిచే కొద్దీ ఈ దేవాలయం కీర్తి తగ్గడం ప్రారంభించింది. అయితే తోమా కట్టించినటువంటి ఈ చర్చిని ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ ఈ బబులోను దేవాలయాన్ని చూశాడు. అయితే తర్వాత ఆయన ప్రయాణం హిందూ దేశం వైపు ఉంది. అయితే హిందూ దేశానికి, అంటే ఇండియాకి వచ్చాడు తోమా గారు. తోమా గారు ఇండియాకి రాలేదని ఇక్కడ ప్రబుద్ధులు నమ్ముతారు. యేసుక్రీస్తు వారు ఇండియాకి రాకపోయినా ఆయన ఇండియా వచ్చాడు అని ప్రచారం చేస్తాడు. తోమా గారు ఇండియా వచ్చినా అసలు ఆయన ఇండియా రాలేదు అని ప్రచారం చేస్తాడు. అంటే మనం ఏదైతే ప్రకటిస్తున్నామో దానికి వ్యతిరేకంగా, ఏదైతే మనం చెప్తున్నామో ఇలా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. అయితే అలనాటి దేవాలయ సాంప్రదాయాలు కూడా చూస్తే తోమా గారి గురించి వివరించడం జరుగుతుంది. సో హిందూ దేశం నాటి సిరియన్ క్రిస్టియానిటీ,
అంటే ఇండియన్ సిరియన్ క్రిస్టియానిటీ యొక్క కల్చర్ చూస్తే డాక్టర్ ఎడ్జర్ గుడ్స్వీడ్ యొక్క రచనల్లో తోమా గురించి ఉంటుంది. ఈ పరిచర్య యొక్క కార్యక్రమాలు ఎక్కువగా హిందూ దేశానికి సంబంధించినవే. ఈ తోమా వాక్య పరిచర్యను బోధనను చేతపట్టుకొని సార్దియా ప్రదేశాన్ని దాటి అక్కడ నుంచి హిందూ దేశానికి వచ్చి తన బోధనను కార్యక్రమాలు చేశారు అని ఈ సాంప్రదాయానికి సరిపడ వివరణ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఈ కల్చర్లో. ఇక నెఫోలియన్ దేవాలయం, నెఫోలియన్ దేవాలయం యొక్క కల్చర్ చూస్తే ఇరాన్లో 1971లో జరిగినటువంటి ఒక క్రైస్తవ రచయితల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాన్ ఇస్సై అనేటువంటి ఒక అధికారి ఉంటాడు. ఈ అధికారి ఇతడు కల్తియన్ క్యాథలిక్ పుస్తక భాండాగారం యొక్క శిల్పి, నిర్మాణకుడు, తత్వవేత్త. ఇది తెహ్రాన్లో ఉంటుంది. సో ఇరాన్లో ఉన్నటువంటి తెహ్రాన్లో ఉంటుంది. చరిత్రకారుడైనటువంటి స్టీవర్ట్ క్రీస్తు శకం 49లో థామస్ ఇండియాకు వచ్చారని, వచ్చి ఇక్కడ పరిచర్య చేశారు అని చెప్తారు. ఆ పరిచర్య ప్రియరీ అడవుల్లోని అగ్నివలే ఆసియా ఖండమంతా కూడా వ్యాపించింది అని వ్రాశాడు. దీన్ని ఈ రచయితల సభలో ఈ జాన్ ఇస్సై చెప్తాడు. అంతేకాదు ఇంకొక ప్రూఫ్ ఏంటంటే కల్దియన్ క్యాథలిక్ దేవాలయం యొక్క సాంప్రదాయత మనం చూడాలి. కల్దియన్ క్యాథలిక్ కల్చర్ అనేది చూస్తే రోమన్ క్యాథలిక్ కార్డినల్ దీస్ పారట్ పర్షియన్ గురించి, కల్దియన్ గురించి రాస్తూ దాని గురించి చెబుతూ అయితే ఈయన రచనల్లో తోమా హిందూ దేశానికి వచ్చి పరిచర్య చేసినట్టు రాశాడు. అయితే ఇంకొకటి, ఇంకొక స్ట్రాంగెస్ట్ సాంప్రదాయం ఏంటంటే మార్ థామస్ సిరియన్ చర్చ్. మార్ థామస్ సిరియన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క కల్చర్ మనం చూడాలి. మార్ థామస్ సిరియన్ చర్చ్కి ప్రధానమైనటువంటి బిషప్ జోహనాన్ మార్ థామస్ ప్రధానమైనటువంటి బిషప్. అపోస్తలుడైనటువంటి తోమా క్రీస్తు శకం 52లో హిందూ దేశ మలబారు తీరానికి వచ్చాడు అని వ్రాశాడు. ఈ మలబారు తీరము ఒకవైపు మహాసముద్రము, ఒకవైపు పర్వతాల సముదాయం ఉంటుంది. ఈ రెండింటి మధ్య అనేక క్రైస్తవ దేవాలయాలు కూడా కట్టబడ్డాయి. ఇక్కడ క్రైస్తవులు చాలా కాలము ఒంటరి జీవితాన్ని గడిపారు. ఈ భారతదేశానికి తూర్పు తీరంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు సాంప్రదాయాల యొక్క సిద్ధాంతాలకు, అలాగే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి దేవాలయాల సాంప్రదాయాలకు సిద్ధాంతపరమైనటువంటి కొన్ని తేడాలు అయితే ఉంటాయి. కానీ ఆ విభేదాలను తూర్పు ప్రాంతం వారు అంతగా పట్టించుకోరు. ఈ ప్రాంతం వారు ఏ దేశం నుంచి వచ్చినా యేసు ప్రభు వారి బోధనలకు సాధారణంగా ఆహ్వానిస్తారు. వారిని అనుసరించి క్రైస్తవ్యాన్ని స్వీకరించి అనేక దేవాలయాలను కట్టించడానికి సహకరిస్తారు. అంతేకాదు కాప్టిక్ చర్చ్ గురించినటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. కాప్టిక్ చర్చ్ విషయాల్లో ఈ చర్చి వారు తోమాను గురించి అంత శ్రద్ధగా పట్టించుకోరు. పట్టించుకోకపోయినప్పటికీ ఇందులో పేరుగాంచినటువంటి చరిత్రకారుడు అజీసియస్ అతియా థామస్ ఈ అజీసియస్ అతియాస్ థామస్ గురించి ప్రస్తావించాడు. దక్షిణ హిందూ దేశంలో కట్టబడినటువంటి దేవాలయాలు ప్రాచీనమైనవి. ఇవి మలబారు తీర ప్రాంతంలో అపోస్తుల చేత నిర్మించబడ్డాయి. వీటిని కట్టాడు తోమా. వీటిని తోమా కట్టించాడు అని, తోమా వలన ఇవన్నీ కూడా వచ్చాయి అని, ఆ తర్వాత ఆయన పేరునే ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి అని రాశాడు. అంతేకాదు క్రీస్తు శకం 154-222 మధ్యలో ఉన్నటువంటి ఒక రచయిత బార్డెసానస్, ఈ బార్డెసానస్ ప్రకారము 2వ శతాబ్దపు చివరి భాగంలో లేదా 3వ శతాబ్దపు మొదటి భాగంలో తోమా గురించినటువంటి ఒక విషయాన్ని, ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక కథాన్ని కానీ ఆయన చెప్తాడు. భారతదేశంలో గోండాఫోరస్ అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు. ఆ రాజు యొక్క కోరిక తన కోసం ఒక రాజసౌధాన్ని, ఒక రాజభవనాన్ని నిర్మించుకోవాలనుకుంటాడు. ఆనాడు సిరియాకి ఇండియాకి వ్యాపార సంబంధాలు ఉంటాయి. ఈ సిరియా ఇండియా వ్యాపార రాయబారి అయినటువంటి అబ్బానేస్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ అబ్బానేస్ను పిలిపించి తన కట్టడపు పని గురించి అప్పగిస్తాడు. అతడు మంచి పరివారిని ఏర్పాటు చేసుకోవడంలో దైవశక్తికి ప్రేరణను కలిగినటువంటి యెరూషలేము పనివారిని గురించి తెలుసుకుంటాడు. యెరూషలేము పనివారి గురించి తెలుసుకుని ఆ మార్కెట్కు నడిపించబడతాడు. అక్కడ తోమా దొరికినందున ఆయన పురమాయించుకొని హిందూ దేశానికి తిరిగి వస్తాడు. తోమాను రాజు ముందు తీసుకుని వస్తాడు. రాజు తన అభిలాషను గురించి వివరిస్తాడు. ఆ ప్రకారము తోమా దానికి ఒప్పుకుంటాడు. తోమా తన పనికి ఇవ్వబడ్డ జీతమంతటినీ కూడా పేదలకు పంచిపెట్టేస్తాడు. ఈ విషయము ఒక నేరముగా రాజ ప్రజలందరూ కూడా భావిస్తారు. రాజుకు ఫిర్యాదు చేస్తారు. రాజు తోమాను చెరసాల్లో వేయించాడు. అదే సమయంలో ఆ ప్రాంతపు రాజు అయినటువంటి గాదు అనేటువంటి వాడు ఉంటాడు. అంటే ఈ రాజుకు సొంత సోదరుడు గాదు. ఇతను చనిపోతాడు. గాదును సమాధి చేయబోతున్నప్పుడు అయితే తోమా ఈ విషయాన్ని తెలుసుకుని ప్రార్థన చేస్తే బ్రతుకుతాడు. అయితే ఈ చరిత్రలో రాసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే సమాధి చేయబోతున్నప్పుడు ఈ గాదు యొక్క ఆత్మ తోమా నిర్మించినటువంటి కట్టడం యొక్క తేజస్సును ఊహించుకుంటున్నప్పుడు ఆ రాజ మహిమ కాంతి అతని మరణ శరీరాన్ని తాకి అతడు బ్రతుకుతాడు అని ఉంటుంది. అయితే అతడు తిరిగి బ్రతుకుతాడు. ఈ వార్త గోండఫరస్ రాజుకు చేరింది. అతడు వెంటనే చెరసాల్లో ఉన్నటువంటి తోమాను తెప్పించి తనతో కూడా తన కుటుంబం వారందరినీ కూడా రప్పించి చనిపోయి బ్రతికిన గాదితో కూడా బాప్తీసం పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు ఆ యొక్క కుటుంబం అంతా. ఆ తర్వాత తోమా పరిచర్య చేస్తూ హతసాక్షి కిరీటాన్ని పొందుకునేంత వరకు కూడా అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, దేశములు తిరిగి చంపబడి సమాధి చేయబడ్డాడు. ఈ సమయంలో ఆ ప్రాంతపు రాజు, రాజకుమారుడు రోగగ్రస్తుడవుతాడు. రోగం చేత పీడించబడతాడు. వేరే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా బ్రతకడు. గత్యంతరము లేక తోమా సమాధిని తెరిచి అతని యొక్క అస్థికులు తెచ్చి తన కుమారుడు
మరణానికి తాకిస్తే బ్రతుకుతాడు అనే విశ్వాసం కలిగి సమాధిని త్రవ్వి సమాధిని తెరిచి చూస్తే అప్పటికే సిరియన్ మతబోధకులు ఆ సమాధిని ఆ యొక్క బాడీని తీసుకెళ్లిపోతారు ఆ అవశేషాలను ఎడెస్సేకు తీసుకెళ్లిపోతారు అయినా ఆ రాజు విశ్వాసంతో తోమా సమాధిలో ఉన్నటువంటి మట్టిని ధూళిని తెచ్చి తన కుమారునిపై చల్లి రాస్తాడు రుద్దితే ఆ రోగము వదిలిపోయి ఆరోగ్యంగా మరల బ్రతుకుతాడు ఆ క్షణం నుంచి ఆ రాజగృహము గాని ఆ రాజరికపు కుటుంబం గాని ప్రజలు అనేకమైనటువంటి క్రైస్తవులు కూడా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని స్వీకరించుకొని బాప్తిసం పొందుతారు ఈ సంఘటన గురించినటువంటి విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇండియా ఏం జరిగిందో ప్రతిదీ కూడా నేను వివరిస్తాను అయితే ఇలా జరిగినటువంటి ఇండియాలో జరిగినటువంటిది ప్రతిదీ కూడా జరిగింది అని చెప్పి చాలా ఆధారాలు ఉన్నాయి ఆ కాలంలోనే మలబారు ప్రాంతంలో పండేటువంటి మిరియాలు సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా విదేశీ వ్యాపారస్తులు వ్యాపారం చేసేవారు రోమీయులు సిరియన్లు సముద్ర మార్గాన వచ్చి వాణిజ్యం చేసేవారు కూడా అనేకమైనటువంటి త్రవకాల్లో ఈ ఆర్కియాలజీలో కూడా ఆనాటి గాండఫోరస్ రాజు కాలం నాటి కాయిన్స్ దొరికాయి ఆనాడు రోమా వ్యాపారం యొక్క బంగారు నాణేలు దొరికాయి వెండి నాణేలు విరివిగా దొరికాయి ఆ రాజైనటువంటి గాండఫోరస్ పేరు సింధు నాగరికత కాలానికి చెందినటువంటి ఒక శిలాశాసనం దొరికితే ఆ శిలాశాసనంపై అతని పేరు ఉంటుంది వీర క్రీస్తు శకం 1945 ప్రాంతంలో పాలించినట్లు ఉంటుంది వాటిపై స్కితో ఇండియన్ల పాలన అని చెక్కబడి ఉంది తోమా ఈ మలబారు తీర ప్రాంతానికి వచ్చినప్పటికే అక్కడ చెదరగొట్టబడినటువంటి యూదులు సిరియన్లు ఒక ప్రాంతంలో స్థిర నివాసం కలిగి అప్పటికే ఉన్నారు అంతే కాకుండా ఆధునిక నిర్ధారణను కూడా మనం చూస్తే 1968 లో కొచ్చిన్ ఇండియా వార్షిక సమావేశం అక్కడ జరుగుతుంది కొచ్చిన్ ఇండియా 400 సంవత్సరాల యొక్క వార్షిక వేడుక ఈ ప్రాచీన యూదుల ప్రాంతంలో జరిగించారు ఈ వేడుక ఆనాటి మన ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఇందిరాగాంధీతో పాటు అమెరికా నుంచి అనేక మంది యూదులు ఇంకా అనేక దేశాల నుంచి ప్రజలు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు క్రీస్తు శకం 72 లో రోమీల చేత తరవబడినటువంటి యూదులు కొచ్చిన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు ఆ తర్వాత వారిలో కొందరు ఇజ్రాయెల్ వెళ్లారు మిగిలిన కొద్దిమంది ఇక్కడే ఉన్నారు కొచ్చిన్లో యూదుల యొక్క సినగోగులు కూడా నిర్మించారు యూదుల స్థిర నివాసం కొరకు ఆనాటి రాజులు వారికి ఇచ్చినటువంటి రాగి రేకులపై గల హక్కుల పత్రాలన్నీ కూడా భద్రపరచబడ్డాయి ఇప్పటికీ కూడా అంతేకాదు లిటరేచర్లో కూడా మనం చూస్తే 1960లో ఏఎం ఉండాడన్ అనేటువంటి క్యాథలిక్ జర్మనీ విశ్వవిద్యాలయంలో తోమాపై పరిశోధనలు చేశాడు ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాడు దాని పేరే ద ట్రెడిషన్స్ ఆఫ్ ది సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఇది ఇంగ్లీష్లో వ్రాయబడింది పోర్చుగీస్ వారు 15వ శతాబ్దపు చివరి భాగంలో ఇండియాకు వచ్చారు వీరు కోరమండల్ తీర ప్రాంతంపై దృష్టికరించి తోమా నివసించినటువంటి గుహ ఆయన సమాధిని గురించినటువంటి విషయాలన్నీ కూడా 16వ శతాబ్దపు మొదటి భాగంలో సేకరించారు అని ఈ యొక్క హిస్టరీలో ఉంటుంది దీంట్లో ఈయన పొందుపరిచాడు అయితే 3వ శతాబ్దపు పర్షియన్ వ్రాతలు కూడా తోమా గురించినటువంటి విషయాన్ని ఇంకొంత వివరించారు తర్వాత పర్షియన్ దైవ సేవకులు 3వ శతాబ్దం తర్వాత కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు 4వ శతాబ్దం నుంచి ఏదో ఒక విధంగా ఈయన సమాచారం బయటపడుతూనే ఉంది తోమగారు యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు ఇతడు నార్త్ ఈస్ట్ నుంచి బయలుదేరి నేరుగా క్రీస్తు శకం 52 లో క్రాంగనూరు వలయూరు క్వీబాను ప్రాంతాలను చేరుకున్నాడు అక్కడ పరిచర్య చేస్తాడు తన పరిచర్యలో సుమారు 7 దేవాలయాలు కట్టించాడు అయితే చరిత్రలో 8 దేవాలయాలను కూడా ఉంటుంది అనేకమైన శిలువ గుర్తులను నిలబెట్టి చివరకు తూర్పు ప్రాంతం వెళ్లి అంటే తూర్పు తీరానికి వెళ్లి హతసాక్షిగా మరణానికి గురయ్యి మైలాపూర్ తీర ప్రాంతంలో మరణించి అక్కడే సమాధి చేయబడ్డాడు పోర్చుగీస్ వారు 1517 లో తోమా సమాధిని దర్శించారు అప్పటికే అవశేషాలన్నీ కూడా ఇటలీకి వెళ్లిపోయాయి చాలా సంవత్సరాల తర్వాత తోమా సమాధి ఉన్నటువంటి ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి మజిదయ్య అతని కుమారునికి అస్వస్థత కలుగుతుంది తన కుమారుని రోగాన్ని బాగు చేసుకోవడానికి ఆ యొక్క తోమా సమాధుల నుంచి ఎముకలు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు సమాధిని తెరిచారు గాని అస్థికులు లేవు అప్పటికే ఫర్రి ఎఫ్రెమ్ అనేటువంటి సోదరుడు వాటిని ఎడెస్సేకు పంపించేస్తాడు ఈ ఎడెస్సాలో ఒక ఫోన్టిఫ్ వీటిని భద్రపరిచి వాటిపై ఒక దేవాలయాన్ని కట్టాడు అలాగే ఆయన నివసించినటువంటి అంటే తోమా నివసించినటువంటి గుహ సమాధి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఇండియాలో భద్రపరచబడి ఉంది అది ఒక టూరిస్ట్ ప్లేస్గా ఇప్పుడు కొనియాడబడుతుంది అయితే ఆయన నివసించినటువంటి గృహం చూస్తే పరిశుద్ధ నివాసంగా ఇప్పుడు పేరుంది అయితే మొదట తోమా తన స్వహస్తాలతోనే ఆ నివాసం కట్టుకుంటాడు తర్వాత మారుమనసు పొందినటువంటి క్రైస్తవులు దాన్ని కడతారు తోమా యొక్క దేవాలయం కూడా ఉంటుంది తోమా నివాసానికి కొద్ది దూరంలోనే కొండపైకి ఆయన్ను తీసుకుని వచ్చి కొండపై ఉండగా ఆయన్ను చంపేశారు ఆయన చనిపోయిన తర్వాత మృతదేహాన్ని గుడిలోకి తీసుకువచ్చి ఆయన సాధారణంగా బోధించేటువంటి ప్రదేశం పక్కన పాతిపెట్టి సమాధి చేశారు ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయనకు ఎడమ వైపు సమాధి చేశారు దీనికి సమీపంలోనే ఒక చిన్న కొండ గుహ అనేది ఉంటుంది ఆయనను ఆ గుహలో నిర్బంధించి హింసకు గురి చేశారు గాయపరిచారు తోమ ఆ మరణ వేదతో ప్రాకుతూ గాయములతోనే ఈడ్చుకుంటూ సమీపంలో ఉన్నటువంటి పెద్ద కొండపై కట్టబడినటువంటి మండపానికి చేరతాడు ఆ మండపం వద్ద రాతి శిలువ ఒకటి ఉండేది ఆయన ఆ శిలువ దగ్గరకు ప్రాకుతూ వెళ్లి దానిని ఆలింగనం చేసుకొని చనిపోతాడు
ప్రభువా నా ఆత్మను నీ సన్నిధిలో ఉంచు అని ప్రార్థించాడు, వేడుకుంటాడు. అలా తోమ హతసాక్షిగా మరణించాడు. ఆ తర్వాత తోమాను అనుసరించినటువంటి మలబారు ప్రాంతమంతా కూడా తోమాను అనుసరించి కల్దీయుల ఆచారాలు సాంప్రదాయాల్ని ఆచరించేవారు. అయితే ఈ అపొస్తలులైనటువంటి తోమ పరిచర్య గురించి ఇప్పుడు క్లియర్గా మనం చూస్తే, యేసు ప్రభువారు ఆజ్ఞాపించినట్లుగా అంటే మీరు బూదిగంతముల వరకు కూడా వెళ్ళండి అని, దానిని బట్టి తోమ హిందూ దేశం వరకు కూడా పరిచర్య నిమిత్తం వచ్చేశాడు. సువార్త నిమిత్తం తనతో పాటు బర్తలోమయ్యి, యూదా, తద్దయ్యి అనేటువంటి శిష్యులను కూడా వెంటబెట్టుకుని బయలుదేరారు. మొదటగా బబులోను వెళ్ళారు. తద్దయ్యి అక్కడే ఉండిపోయి పరిచర్య చేసి దేవాలయాలు కట్టించాడు. బర్తలోమయ్యి పర్షియా వెళ్ళాడు. తోమ తన పరిచర్యలో అనేకులను క్రైస్తవులుగా మార్చి దేవాలయాల్ని కట్టించాడు. ప్రత్యేకంగా ముగ్గురు రాజులను క్రైస్తవులుగా మార్చాడు. ముగ్గురు చక్రవర్తులను కూడా మార్చాడు. డయాగో కీటో తోమ గొప్పతనాన్ని ఇలా చెప్పాడు. అక్కడి రాజు తన దగ్గరున్నటువంటి బ్రాహ్మణులను పిలిచి, తోమ మీకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు గనక ఆయన్ను చంపమని పురమాయిస్తాడు. యాంటెండ్యూర్ అనేటువంటి ఒక చిన్న కొండ గుహలో తోమ ఉన్నట్లు వాళ్ళు గమనిస్తారు. ఆ కొండ గుహకు పైభాగంలో వెలుతురు రావడానికి ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది. దుండగులు ఆ రంధ్రము ద్వారా ఒక ఈటిని దించి ప్రార్థన చేస్తున్నటువంటి తోమను పొడిచి పొడిచి గాయపరిచి వెళ్ళిపోయారు. తోమ ఆ గాయములతో ఆ చిన్న గుహ నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్నటువంటి ఒక కొండపైకి ప్రాకుతూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రాతి శిలువను ఆలింగనం చేసుకుని చనిపోతాడు. అపొస్తలులైనటువంటి తోమ చనిపోయిన తర్వాత సుమారు 93 సంవత్సరాల వరకు కూడా దేవాలయ పరిచర్య అనేది అక్కడ జరగలేదు. ఆ సమయంలో బాస్హర్ అనేటువంటి ఒక మాంత్రికుడు తన మంత్రశక్తులతో కుయుక్తులతో క్రైస్తవులను తన వైపు తిప్పుకుంటాడు. విశ్వాసము గల వారంతా కూడా ఒక చోట కూడుకుని కాలక్షేపణ చేస్తూ ఉండేవారు. సుమారు 150 కుటుంబాల వారు నాయకుడు కానీ బోధకుడు కానీ లేక కాలక్షేపణ చేస్తూ ఉండేవారు. రాను రాను వారిలో వారికి విభేదాలు కలిగాయి. 64 కుటుంబాల వాళ్ళు క్రైస్తవులు గాను, 94 కుటుంబాల వారు దేవుని విడిచి మరల వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అంతేకాకుండా థామస్ జీవితానిపై ఇంకొక విద్యార్థికులు చేసినటువంటి వ్యాఖ్యానం ఏంటంటే, ఆల్బరీ స్మిత్, ఈ ఆల్బరీ స్మిత్ ప్రకారం తోమ ఇండియాకు యేసుక్రీస్తు వారి సువార్తను తెచ్చాడు. దీనికి ఆధారం ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్ టు ఇండియా అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో 2వ-3వ శతాబ్దానికి చెందినటువంటి గ్రంథం. దీంట్లో తోమ నేను హెబ్రియుడను, ఇండియా వెళ్ళను, త్వరగా అలసిపోతాను గనుక హిందూ దేశం వెళ్ళను అని చెప్పినట్లు ఈ గ్రంథంలో ఉంటుంది. కానీ దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు తోమాకు కనబడి నీవు ఇండియాకు వెళ్ళు అని చెప్తాడు. ఆయన అయ్యా నేను వెళ్ళను అని చెప్తాడు. కానీ ప్రభువు ప్రేరేపణ అబ్బానేస్ అనేటువంటి వర్తకునికి కలిగి తోమాను ఒక బానిసలాగా ఇండియాకు తెచ్చాడు అని చెప్తారు ఈ గ్రంథంలో. 1954లో కొట్టయం ప్రాంతానికి చెందినటువంటి బిషప్ మిలియోఫోస్ మార్ క్రిసోస్టోమ్ అనేటువంటి వ్యక్తి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్కు ప్రతినిధిగా వెళ్తాడు. వెళ్ళి, నేను తోమా చర్చ్ యొక్క సభ్యుడును, ఆయన రాకడను హిందూ దేశం గుర్తించింది, ఆయన పేరిట మార్ థామస్ చర్చి అనేది ఉంది అని చెప్తాడు. మైలాపూర్ ప్రాంతంలో హతసాక్షిగా తోమ మరణించాడు. మరణించినటువంటి కొండ ఎప్పటికీ కూడా ఉంది. అలాగే సిరియన్లు, క్రైస్తవులు ఆయనపై మంచి పాటలు కూడా వ్రాసి చర్చుల్లో పాడేవారు. పోర్చుగీసు దేశం యొక్క రాజు దగ్గరకు ఒకసారి 2 ఎత్తడి వ్రాత ప్రతులు అనేవి తేబడ్డాయి. వీటిని ఒక యూదుని ద్వారా చదివించుకుంటాడు. అందులో తోమాకు దేవాలయ భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్లు ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు ఆ దేవాలయంలోని సిలువను గురించి ఇలా రాస్తాడు. దేవాలయం కట్టడానికి రాజు అన్ని ఏర్పాట్లు చేసినా ఆయన వ్యతిరేకులు ఒకరోజు ఆయన మోకాళ్ళపై ప్రార్థన చేసుకుండగా క్రూరముగా ఒక ఈటితో పొడిచి పారిపోతారు. ఆ తర్వాత ఆయన రక్తసిక్తమైనటువంటి సిలువను ఆలింగనం చేసుకుని రక్తపు డాగులతోనే ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు అని చెప్పి రాస్తాడు. తోమ సమాధి గురించి చూస్తాం. మైలాపూర్ అనేటువంటి ఈ ప్రదేశంలో ఇండియాలో మద్రాసు పట్టణంలో ఉంది. ప్రస్తుతం చెన్నై అని పిలుస్తున్నాం. చెన్నై అనే మహాపట్టణంలోనే మైలాపూర్లో ఈయన సమాధి ఉంటుంది. ఈ ప్రాంతం నుంచే ఆయన అస్థికులు మెసపటోమియాలో ఉన్నటువంటి ఎడిస్సాకు తీసుకునిపోయారు. మేరీ షర్ఫ్ అనే రచయిత్రి తోమ అస్థికలు ఎముకల్లో కొన్ని ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అని, గోవా ప్రాంతానికి వెళ్ళాయి అని, అతని వేళ్ళు రోమాకు పంపించారు అని చెప్పి ఉంటుంది. అంటే కొన్ని ఎముకలు గోవాలోను, అతని వేళ్ళు రోమాలోనూ ఉన్నాయని రాసింది. అంతేకాదు గోండఫోర్స్ గురించి ఆ కాలం నాటి నాణాలు, సాక్ష్య ఆధారాలు ఎప్పటికీ కూడా ఉన్నాయి. ఆశావాది, గొప్ప సాహసి అయినటువంటి బబులోను, పర్షియా, ఇండియా పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. పశ్చిమంలోనే కాదు తూర్పు ప్రాంతంలో కూడా మంచి నాగరికత ఉంది అని చెప్పి తోమ పరిచర్య ద్వారా నిరూపించాడు. ఇతడు ధైర్యశాలి, గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. తోమ ఎప్పుడు కూడా ప్రభువును నా దేవ, నా ప్రభు అని మాత్రమే సంబోధించేవాడు. ఇది మనకు ఒక మార్గదర్శకం. ఇలా మిలియన్ల ప్రజలంతా తోమ పరిచర్య ద్వారా క్రైస్తవులుగా మారు మనస్సు పొంది నేటికి సాక్షులుగా నిలిచారు. ఇండియాలో తోమ కట్టించినటువంటి దేవాలయాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇండియాకి, ప్రపంచమంతా అపోస్తుల ప్రబోధంతో వచ్చినటువంటి నూతన నిబంధనను ఆహ్వానించక తప్పదు. అదే మనకు రక్షణ మార్గం. ఇలా చాలా విషయాలే ఉన్నాయి తోమ గురించి. అయితే ఇండియాలో జరిగినటువంటి విషయాలు, ప్రత్యేకంగా ఇండియాను బేస్ చేసుకుని
ఆ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో నేను వివరిస్తాను. ఏం జరిగింది, ఏ రాజు దగ్గరికి వెళ్ళారు, ఏ రాజు చంపాడు, ఏ విధంగా పరిచర్య చేశాడు అనేటువంటి విషయాలన్నీ ఒక మంచి అంశంగా నేను ఇంకొక వీడియోలో ఇస్తాను. అవంతా కూడా చూడండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.